Rashtra Vakbord Chairman ga Niyamitulaina MLA Jalil Khan nu TDP netalu satkarincharu. Pula malalu salvalu kappi satkarincharu. Vakbord Chairman ga Niyamitulaina Jalil Khan media tho matladaru. YCP plenary TDP prabhutvani vimarsinchenduku pettadam jarigindani Jalil Khan vimarsincharu. MLA Rozanu aa konamlo matladincharannaru ayana. Roza cheppinattu Jagan hero kadani kallayakani eddeva chesaru. Jagan mukhyamantri avvalanna korikanu bahiranganga chepparani dantlone ayana manasatvam kanabadutundannaru. Tandri mrutadeham munde sevarajakeyam chesarani ayana aaropincharu. YSR పార్టీ ప్లీనరీ పెట్టుకోవడం జరిగింది. మీరు చూసారో లేదో అదొక సైకోల సమాహారంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకే ఎవరికి మైక్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేతని తిట్టడానికి విమర్శిస్తానికి పెట్టుకున్న కార్యక్రమం లాగా కనిపించింది. అన్ని విషయాలు అన్ని కోణాల నుంచి మీడియా వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రోజాతో బాహుబలి సినిమాలో ఫస్ట్ అండ్ సెకండ్ హీరో ఏ రకంగా ఉంటారు, విలన్లు ఏ రకంగా ఉంటారు, మా నాయకుడు హీరో అని కూడా రోజాతో చెప్పిస్తాం జరిగింది. నాకున్న రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయక్ అవడేలేరు తప్ప కల్నాయక్ మాత్రం డెఫినెట్ గా అవుతారు ఈ రాష్ట్రంలో. అది కూడా నేను తెలియజేస్తున్నా. ఆయనకి హీరో అయ్యే పరిస్థితే లేదో, హీరో పాత్ర రాదు ఆయనకి. మూడో విషయం, జగన్మోహన్ రెడ్డి తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు నిన్న. నాకు కోరిక ఉంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. 5 సంవత్సరాలకే కాదు 30 సంవత్సరాలకు అవ్వాలని ఉందనేది కూడా తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు. ఎక్కడైనా నేను ప్రజా సేవ చేయటం కోసం ముఖ్యమంత్రి అవుతానని కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి అవుతాం అని కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పదం కూడా ఎత్తకుండా కేవలం నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉందనేది తన మనస్సులో మాట నిజం చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. జగన్ పార్టీ మేనిఫెస్టోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలే తిరిగి జగన్ పార్టీ ప్రవేశపెడతామనడం హాస్యాస్పదం అన్నారు. భారతదేశ చరిత్రలో ఆస్తులు ప్రకటించిన మొత్తం